హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు. ఈరోజు మనమైతే లాస్ట్ డే 5 డే 6 పెట్టినాం కదా, అంటే చైన్ గేర్ మీదకి ఎక్కిందని ఎలివేటర్ మెయిన్ ఎలివేటర్ చైన్ అనమాట. తాళ్ళ ఎలివేటర్కి మెయిన్ ఎలివేటర్కి మధ్య అంటే చైన్ ఉంటుంది కదా, రెండు గేర్లు. మనం లాస్ట్ టైం వీడియో కూడా పెట్టిన అనమాట, ఇవి రెండు కొత్త గేర్లు వేసినవి కూడా పెట్టినా. అయితే మనం ఆ రోజు ఏం చేసినాం అంటే అడ్జస్ట్మెంట్ పుల్లీ అని కాడ వాచ్ తప్పేసినాం అనమాట. తప్పేసరికి ఏమైంది, గేర్ మీదకి ఎక్కింది అనమాట చైన్. గేర్ మీదకి ఎక్కి చైన్ మొత్తం అంటే గేర్ మొత్తం ఆడం అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎట్లా కొరికిందంటే చైన్ దాని మీదకి ఎక్కడం వల్ల చుట్టూ కొరికిందనమాట. అంటే మధ్యలో స్పెషల్ ఇంకో గాడి అయింది, మొత్తం అరిగిపోయింది గేరు. మనం లాస్ట్ టైం వానకాలం అప్పుడే చేసినాం, చూసారా డబల్ గాడి పడ్డది అనమాట. ఇట్లా ఉంటే ఏమైందంటే ఎలివేటర్ జామ్ అవుతూ ఉంటుంది, గేర్ కొట్టేస్తుంది. దానివల్ల మనమైతే గేర్ అయితే కొత్త గేర్ వేయాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. అంటే మనం చూడలేదన్నమాట, ఒకరోజు చూసినాం మంచిగా మంచిగానే ఉంది. తెల్లారి చూసి రెండు రోజులు తిరిగింది అనుకుంటు, నాకు తెలిసి మ్యాక్సిమం 2 రోజులు తిరగచ్చు దాని మీద అటనే. అయితే ఒకరోజు ఎలివేటర్ జామ్ అయింది, ఎందుకు అనుకున్నాం అంటే ఎలివేటర్ జామ్ అయినాకనే చూసినాం అనమాట ఏమైంది ఎట్లా అని. చూసేసరికి చైన్ అయితే దాని మీకు ఎక్కింది. ఎప్పుడైనా ఫ్రెండ్స్, చాబీలు అయితే డైరెక్ట్ కొడితే రావు, ఎప్పుడైనా గేర్ కొద్ది అంత లోపలికి కొట్టి చాబీని బయటకు గుంతే సింపుల్గా వస్తాయి అనమాట ఎప్పుడైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్, గేర్ని లైట్గా లోపలికి కొట్టారు అంటే లోపలికి కూడా మన బయటకు వస్తుందా రాదని ఏం డౌట్ అవసరం లేదు, పక్కా వస్తుంది. అది కొద్ది అంత గేర్ని లోపలికి కొట్టి చాబీని బయటకు కొట్టినంటే సింపుల్గా వచ్చేసి ఏదైనా సరే గేర్లు. మనం లాస్ట్ టైం వానాకాలం సీజన్ అప్పుడు వేసినాం, రెండు గేర్లు కొత్త వేసినాం అంటే రెండు అరిగినాయి అని కొత్త అయితే వేసేసినాం. అయితే ఎక్కించలేదు, కొద్ది తప్ప ఎక్కించినాం అనమాట. అంటే అడ్జస్ట్మెంట్ గేర్ ఉంటుంది మధ్యలో, ఆ గేర్కి ఏమైందంటే లైట్గా మనం ఒక వాచ్ వేయడం మర్చిపోయినాం. లోపలికైనా అయింది, చైన్ దాని మీదకి ఎక్కింది అనమాట, గేర్ మీదకి ఎక్కింది. ఓకే ఫ్రెండ్స్, కొద్ది అంత లోపలికి కొట్టి ఎప్పుడైనా సరే కొద్ది అంత గేర్ లోపలికి కొట్టి చాబీని గుంజితే సింపుల్గా వచ్చేస్తుంది. ఒకలా గేర్ ఒకలా రాకపోయింది అనుకో, మనం పుల్లర్ కూడా యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం వస్తాయి గేర్, మ్యాక్సిమం రావు ఎందుకంటే టైట్ ఉంటాయి కాబట్టి. పుల్లర్ వేసిన అంటే సింపుల్గా వచ్చేస్తాయి గేర్లు, డౌటే లేదు అలా. పుల్లర్ వేసి సింపుల్గా తీసేసుకోవచ్చు గేర్లు, అలా డౌట్ లేకుండా నిమ్మలంగా వచ్చేస్తుంది గేర్ అయితే. అట్లా అయితే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, అవతల గేర్ వేద్దాం అనుకున్నాం కదా, దానికి రూటర్ ఉంటుంది అనమాట, మెయిన్ ఎలివేటర్ లోపల తిరుగుతుంది కదా. ఇవతల సైడ్ ఎలివేటర్ ఉంటుంది కదా మెయిన్ ఎలివేటర్, అందులో చైన్లు ఉంటాయి కదా, ఆ చైన్లది గేర్ కూడా ఉంది కింద. దానికి 5 పనులు 6 పనులు ఉంటాయి అనుకుంటారు, పెద్ద పెద్ద పనులు ఉంటాయి. అది కూడా లైట్గా అరిగినట్టు అనిపించింది, ఎటుబడి ఇప్పుతున్నాం అన్నట్టుగా ఇప్పేసినాం అనమాట. అంటే ఇవతల సైడ్ ఉంది కదా బేరింగ్, ఈ బేరింగ్ ఒక్కటి తీస్తే ఈ రూటర్ మొత్తం అవతలకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఈనంగా ఆడదాకా బాగా షాప్ ఉంటుంది చూసారా, ఇది మొత్తం అంటే దానికి ఇక్కడ ఉన్న ఇక్కడ బేరింగ్ కాడ ఏమైందంటే ఫ్రెండ్స్, బేరింగ్ పాల్సిన అవసరం ఉండదు. దానికి రౌండ్ ప్లేట్ ఉంటుంది, దానికి 12 పాములు నట్లు వస్తాయి. ఆ 4 నట్లు ఇప్పేస్తే డైరెక్ట్ మొత్తం బయటకు గుంజొచ్చు అనమాట రూటర్. అటు నుంచి ఇక్కడ కడదాంచి అటు కడ నుంచి ఇక్కడ దానికి వచ్చేస్తుంది, పూరా వచ్చేస్తుంది. అంటే మనం ఎందుబడి తీస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఎందుకు ఒక 5 నిమిషాల పని లేదు మా అంటే ఇక అవతల సైడ్ గేర్ కూడా వేసేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా రెండు అయితే వేసేస్తున్నాం ప్రజెంట్ మనం. అంటే మెయిన్గా ఎలివేటర్ చైన్ల కోసం అయితే ఇప్పపోదం లేదు, కానీ ఇవతల సైడ్ గేర్ కూడా పోయింది, ఏముంది బయటకు గుంజేస్తే అయిపోతుంది అన్నట్టుగా. ఇక చూస్తారా ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇది అనమాట, ఇదైతే ఎలివేటర్ చైన్ గేరు, ఇటు సైడ్ వచ్చేసి చైన్ గేర్ అనమాట. ఇక చూస్తారా ఇది, ఇది వచ్చేసి వేరు మనం ఇందాక ఒక గేర్ ఇప్పిన గేర్ చైన్ మీదకి ఎక్కిన గేర్ ఉంది, ఆ గేర్ పాయింట్ అనమాట. అది చూస్తారా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక అట్లా లోపల కొట్టినాం అనుకో, గేర్ లోపల కొడితే చావి అనేది బయటికి సింపుల్గా కొట్టేస్తుంది అనమాట. కానీ ఆ గేరు అంటే బండితో వచ్చిన గేర్ అన్నది, అది వచ్చి బండితో అంటే 3 సంవత్సరాల నుంచి తిరుగుతుంది కాబట్టి మొత్తం చుట్టూ అరిగింది చూసుకోండి. అంటే లోపల ఫ్యాడ్లు ఉంటాయి కదా ఎలివేటర్ ఫ్యాడ్లు, ఆ చైన్ కూడా చూపిస్తా, కావాలనుకుంటే చైన్ కూడా చూపిస్తా. మొత్తం చుట్టూ అయితే అరిగిపోయింది, ఇంకో పాత గేర్ అయితే పీకేసినాం మనం, పాత గేర్ పీసి కొత్త గేర్ అయితే ఎక్కిస్తున్నాం అనమాట. సేమ్ గాడి అవుపడుతుంది, గాడిగా కొద్ది అంత వెనక పోవాలి, ఇంకా ఆ గాడికి అయితే కొట్టేసి మనమైతే ఇక ఈ గేర్ కూడా వేసేసినాం. వేసి చాబీ అయితే కొట్టేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. పక్క చాబీలు అయితే కొట్టాలి ఫ్రెండ్స్ కరెక్ట్, టైట్గా వాళ్ళు టైట్గా లేకపోయింది అనుకో, ఎక్స్ఎల్ బ్లేడ్ కానీ లేకపోతే ఏదైనా ఇనుము ముక్క, ఇంకోటి ఏంటంటే కార్టర్ పిన్ కూడా కొట్టచ్చు. కార్టర్ పిన్ పెట్టి చాబీ కొట్టినాం అనుకో టైట్ అయిపోతుంది అనమాట, ఫుల్ టైట్ అవుతుంది. ఒకవేళ చాబీ లూజ్ ఉంటే అది నేను అనేది, చాబీ లూజ్ లేకపోతే అవసరం లేదు, ఒకటి టైట్ ఎక్కితే అవసరం లేదు. కానీ ఇట్లా నార్మల్గా ఏంటిది లూజ్ ఎక్కితే కార్టర్ పిన్ కానీ లేకపోతే ఎక్స్ఎల్ బ్లేడ్ ముక్క కానీ పెట్టి కొట్టినామంటే సింపుల్గా టైట్ అయిపోతుంది అనమాట. అది చూస్తారా ఫ్రెండ్స్, ఫ్యాడ్లు తాకి మొత్తం షాఫ్టే అరిగిపోయింది అనమాట, అటు ఇటు షాఫ్ట్ 4 షాఫ్ట్ అరిగిపోయింది చూడండి. చూస్తున్నా అంటే మన దగ్గర ఇప్పుడు ప్రజెంటు ఇప్పుడు షాప్ కాడికి పోతే తెవ్వచ్చు, కానీ మన దగ్గర అయితే అంత దూరం పోయి ఓకేలేక పాత చాబీ కొట్టేసినాం. మ్యాక్సిమం పాత కొత్త చాబీలు కొట్టకుండా బెస్ట్, ఎందుకంటే నెక్స్ట్ టైం బిగేటప్పుడు బెనిఫిట్ ఉంటుంది. అది ఇప్పుడు మనం కొట్టిన చాబీ ఉంది కదా, అది నెక్స్ట్ టైం బిగేటప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది. చూసిన ఫ్రెండ్స్, అట్టయితే గేర్ ఎక్కేసి రూటర్ అయితే ఎక్కించాను అనమాట. మనమైతే ప్రజెంట్ రూటర్ అయితే లోపలికి ఎక్కించేసినాం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, వాయిస్ క్లారిటీ లేదన్నారు కదా, నేను మౌత్ అయితే ఆర్డర్ పెట్టేసిన, అది వస్తుంది ఈ 3-4 డేస్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియో పక్క వాయిస్ మస్తు క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే మౌత్ కొనేస్తున్నాను కాబట్టి. మ్యాక్సిమం ఇందాక చెప్పిన ఫ్రెండ్స్ 12 పాములు ఉన్నట్లని,
అవి ఇవి అన్నమాట. చూస్తారుగా నాలుగు ఉంటాయి నట్లు, నాలుగు వీకినా అనుకో సింపుల్ యువతల కిలో వస్తుంది. అంటే యువతల కిలో సింపుల్గా ఏం రాదు, అవతల సైడ్ బేరింగ్ ఉంటుంది కదా, బేరింగ్ ఎలివేటర్ చైన్ లింక్ తీయాలి, అప్పుడు కానీ బయటకు అయితే సింపుల్గా రాదు. అవతల సైడ్ వీటికి వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ వీటికి బేరింగ్లు ఎక్కించుకున్నప్పుడు జాగ్రత్త, నెప్పలు అంటే గ్రీజ్ కొట్టే నెప్పలు మనకు కంఫర్ట్ ఉండేటట్టు చూసుకొని ఎక్కించుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్, వీటికి వచ్చేసి 206 బేరింగ్ వస్తుంది, అటు సైడ్ కూడా 206 బేరింగ్ వస్తుంది. అటు సైడ్ బేరింగ్ తీస్తేనే ఈ యూతలకు వస్తుంది. ఇందాక చూసిరా ఫ్రెండ్స్ పుల్లర్ పెట్టి తీసేసిన అనమాట, ఒకదైతే ఫుల్ టైట్ చేస్తుంది చూసుకోండి. 13 సైజ్ వస్తుంది అక్కడ నట్లు, అంటే మనం 13 కూడా వేసుకోవచ్చు, 2-1 నట్లు అనమాట. అటు సైడ్ గేర్ అయితే వేసి ఎక్కినైతే ఎక్కించినాం, ఇటు సైడ్ గేర్ అయితే వేయలేదన్నమాట బయట, ఎందుకు దాంట్లో పెట్టి సింపుల్ ఒక దెబ్బ కొట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది, కొత్త గేర్ లేదు కాబట్టి. అది చూసిరా ఫ్రెండ్స్ అట్లా మనం బండితో వచ్చిన గేర్లకి గాడి ఉండదు, పైన చూసారా బోల్ట్ వేసి గాడి అవుతున్నాం అనమాట బండితో వేసారు, ఓన్లీ చాబి గాడే ఉంటాయి. ఇప్పుడే మనం ఒక బండకు వచ్చే వాటికైతేనే ఓన్లీ చాబి గాడి ఉంటుంది, అదే కొత్త కొన్ని గేర్లకి అయితే ఒక పైన బోల్ట్ వేసే ఆప్షన్ కూడా ఇస్తారు అనమాట ఆడు. ఇక అట్లా ఇప్పుడు నేను పెట్టిన చూసాను ఫ్రెండ్స్, పైన ఒక యాక్సిల్ బ్లేడ్ ముక్క పెట్టి కొట్టిన చూసుకోండి, యాక్సిల్ బ్లేడ్ ముక్క పెట్టి కొడుకున్న చూసుకోండి. అట్లా ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ కొట్టేటప్పుడు జాగ్రత్త కొట్టాలి, గేరు ఫిక్స్ చేసుకున్నాక చావి కరెక్ట్గా కొట్టాలి. అదే కొట్టిన ఇప్పుడు చూసుకో కొద్ది ఎంత లోపల పోయింది చూసుకోండి, నేను వెనక అంటే కొద్ది ఎంత లోపల పోయింది సెట్ కాట్లన్నమాట అది. ఇప్పుడు చూస్తారు మస్తు లోపల పోయిందని, అంటే కొట్టేటప్పుడే జాగ్రత్త కొట్టాలి, గేర్ లోపలికి పోకుండా చూసుకొని కొట్టాలి. నేను కొద్ది ఎంత ఆవేశపడి కొట్టేసరికి గేర్ అయితే లోపలికి వెళ్ళిపోయింది, గేర్ లోపలికి వెళ్ళిపోయిందని ఇక చైన్ సెట్ కాలే. అప్పుడు మనం ఏం చేసినామంటే ఇక అవతల గేర్ కూడా కొద్ది ఎంత లోపలికి వచ్చినాం, సెట్ అయిపోయింది అనమాట. పోయినసారి అబద్ధం అంటారు, పోయినసారి తప్పెక్కేసరికి ఆగమాగమైంది. చూసారా ఫ్రెండ్స్ ఇటు సైడ్ బేరింగ్ కూడా ఎక్కించినాం అనమాట, ఇంకో ఈ బేరింగ్ మనం అయితే ఎక్కించింది ప్రజెంట్, అది బేరింగ్ అయితే ఎక్కించి ఆ గేర్ అయితే ఎక్కించాం, అందులో లోపల ఉంటుంది గేర్ అయితే ఆ గేర్ కూడా ఎక్కించేసినాం. ఇటు సైడ్ గేరు బేరింగ్ టోటల్ ఎక్కించి చైన్ అయితే ఎక్కించేసినాం అన్నారు, బండి స్టార్ట్ చేసి చూస్తున్నాం ప్రజెంట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ప్రతిరోజు అప్డేట్ ఇస్తున్నాను నేను. ఓకే ప్యాకింగ్ కూడా ఎక్కించేసినాం. ఓకే.